శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. గురుతత్వం ఛానల్లో దేవి శ్రీ గురూజీ మీకు అందిస్తున్న దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మానసిక సంతోషం వీరి సొంతమవుతుంది. అన్నింటా శుభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయి. అయితే మరిన్ని శుభాలను పొందేందుకు గం గణపతయే నమః అంటూ విఘ్నేశ్వరుడిని ప్రార్థించాలి. వృషభ రాశి. చంద్రుడు ఏకాదశి స్థితిలో ఉన్నందువల్ల మనోల్లాసం ఈ రాశి వారి సొంతమవుతుంది. ఆర్థిక స్థితి ఉత్సాహభరితంగా ఉంటుంది. పెద్దలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వ్యాపారులు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. మిథునం. చంచల స్వభావం ఈ రాశి వారిని ఈరోజు ఇబ్బందికి గురి చేస్తుంది. గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. వీలైనంత వరకు మౌనం వహించడం మేలు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఈ పరిస్థితుల్లో నుండి ఉపశమనాన్ని పొందేందుకు ఈ రాశివారు ఓం నమో నారాయణాయ నమః అని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి. కర్కాటకం. జీర్ణశక్తి మందగించే అవకాశం ఉన్నందున ఆహార పదార్థాలను తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టపూర్వకంగా చేసే పనుల్లో భంగం కలిగే సూచనలున్నాయి. చోర భయం సూచితమవుతోంది. శివాలయాన్ని సందర్శించడం కానీ శివారాధన చేయడం వల్ల కానీ మంచి కలుగుతుంది. సింహం. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశం ఉంది. తెలియని భయం వెంటాడుతుంది. శారీరక సమస్యలు వేధిస్తాయి. ఎవరికీ అప్పు ఇవ్వకపోవడం మంచిది. పెద్దలు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. శ్రీ సీతారామాయ నమః నామాన్ని గాని విష్ణు సహస్రనామాలను గాని పఠించడం శ్రేయస్కరం. కన్య. ఈ రాశివారు ప్రతిభా పాటవాలు ఈరోజు వెలుగు చూస్తాయి. ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరింత మేలు కలిగేందుకు దుర్గాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించి అర్చించాలి. తుల. ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో కలహం సూచితమవుతోంది. చంచల స్వభావం బాధిస్తుంది. ఆత్మ న్యూనతాభావం వెంటాడుతుంది. మహావిష్ణువును పూజించడం వల్ల మంచి చేకూరుతుంది. వృశ్చికం. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. పిత్రార్జిత ఆస్తి సొంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. పై అధికారుల ప్రశంసలను సొంతం చేసుకుంటారు. దుర్గాదేవిని ఆరాధించి ఖడ్గమాలా స్తోత్రాన్ని పఠించాలి. ధనుస్సు. ఈ రాశి వారికి ఈరోజు గౌరవ భంగం కలిగే అవకాశం ఉంది. పరాయి వాళ్ల విషయాల్లో తలదూర్చక అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలి. ఈ ప్రతికూల అంశాల నుండి కాపాడుకునేందుకు ఓం నమః శివాయ అని ప్రార్థిస్తూ శివారాధన చేయాలి. మకరం. ఈరోజు ఈ రాశివారికి తృతీయంలో చంద్రుడున్న కారణంగా బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విశాల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో ప్రగతి కలుగుతుంది. మరింత మేలు కలిగేందుకు గురుదైవారాధన చేయాలి. కుంభం. ఈ రాశి వారిని ఈరోజు ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. పై అధికారులతో సంయమనం పాటించాలి. స్త్రీలకు భర్తతో స్నేహితులతో కలహం సూచితమవుతోంది. గం గణపతయే నమః అని ప్రార్థించడం వల్ల మేలు కలుగుతుంది. మీనం. ఈ రాశి వారికి ఈరోజు వస్త్రలాభం పుత్ర సౌఖ్యం కలిగే సూచనలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఓం నమో నారసింహాయ నమః అని ప్రార్థించడం మేలు కలిగిస్తుంది.